ఇంకా ఎలక్షన్ 4 రోజులు ఉంది. 4 రోజులు ఉంటే, అంటే నేను నాకు ఇప్పుడు 75 76 ఏళ్ళు వచ్చేసినాయి. దగ్గర దగ్గర ఒక 10 12 ఎలక్షన్లు చూశాను. అంతకుముందు చిన్న వయసు కాబట్టి అంతకుముందు పెద్దగా తెలియదు నాకు, తర్వాత చూశాను. ఎలక్షన్ను పీక్లోకి వచ్చే టైంకి రాజకీయ నాయకులు మాట్లాడేదంతా ఏమిటి ఏమిటి అని ఉంటుంది. కొంచెం ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేశారు వీళ్ళు, ఏం చేశారు, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండేది నాకు తెలిసినంతవరకు. ఇప్పటిలాగా ఉండేది కాదు. ఇప్పటిలాగా అంటే ఏంటి? నేను నిన్నే ఒక ఇవాళ 2 3 వీడియోలు చూశాను. ఒక దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా ఫ్యాను, అయ్యా ఫ్యాను, అబ్బా ఫ్యాను అని నడుస్తున్నాడు ఆయన. ఒక ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారేమో నీ అమ్మ మొగుడా, నీ అమ్మమ్మ మొగుడా, నాయనమ్మ మొగుడా అంటాడు ఆయన. మోడీ గారేమో మోడీ గ్యారంటీ అంటాడు. ఏంటో అర్థం కాల, ఈయన గ్యారంటీలు ఏమిస్తారో తెలీదు. అలాగే ఇంకో వీడియో కూడా చూశాను. ఆ వీడియోలో ఏంటంటే, ఈ లాస్ట్ 9 సంవత్సరాల్లో ఎఫ్డిఐలు 900 బిలియన్లు వచ్చినాయి, అంతకుముందు 70 సంవత్సరాలకి ఏమీ రాలేదు, ఇప్పుడు వచ్చినాయి అనేది చెప్పుకొచ్చారు. అట్లాగే 162 దేశాలు ఇండస్ట్రీస్ పెట్టినాయి, ఇక్కడ వచ్చినాయి అన్నారు. అని చాలా సంతోషం, ఎన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కాదంటలేదు. అట్లాగే రష్యాని కూడా దాటి ముందుకెళ్ళిపోయాం మనం, అదేదో దేంట్లోనో ఏదో చెప్పారు, అదేంటో నాకు తెలియదు, నాకు అర్థం కానీ వింటాను అనుకోండి. బట్ అంటే రష్యా ఎప్పుడు ఉంటే మనం 5వ దేశంగా వచ్చాం, రష్యాని దాటి ముందుకు వచ్చామని ఏదో చెప్పారు. డబ్బున్న దేశాల్లో మరి అదేం దేశమో తెలియదు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అది ఇంకొకటి కూడా చెప్పాడు ఆయన, ఏంటంటే మనం పవర్ఫుల్ కంట్రీ అయిపోయాము. ఏది ఆర్మీ సైడ్ కానీ దేని సైడ్ కానీ యుద్ధానికి శత్రువులు మనం చూసి భయపడిపోయేది పరిస్థితికి తెచ్చేసాం, ఆయుధాలు తెచ్చుకున్నాం అని. నాకు తెలియకడుతాను, శత్రువులు ఎవరు? మనకి పాకిస్తానే శత్రువులు, చైనా శత్రువులు. చైనా మీద మనం గెలిచాము, పాకిస్తాన్ మీద అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని విడిపించేసి కరాచీ దాకా మన సైన్యాలు వెళ్ళి 90,000 మందిని పట్టుకుని వాళ్ళని వదిలిపెట్టేసాము మనం. సో మనం సైన్యానికి ఇవాళ కొత్తగా శక్తి ఈ 9 ఏళ్లలో వచ్చింది కాదు, అంతకు ముందు నుంచే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేదో చేశారు. కాశ్మీర్ మనది కాదని ఎవరు ఎప్పుడు చెప్పలేదు. కాశ్మీర్కి అప్పట్లో ఏదో కొన్ని రైట్స్ అడిగారు, తేడా వచ్చింది అది, ఇప్పుడు మార్చారు, సంతోషం. అంతే తప్ప వాళ్ళంతా చేతకాని వాళ్ళు, వీళ్ళే చేశారు, అప్పుడు చేయలేదు. ఎఫ్డిఐ అనేది మనం వద్దనుకున్నారు, అప్పట్లో మనకు కాదనుకున్నారు. ఎఫ్డిఐలు కావాలనుకుని రాజీవ్ గాంధీ టైం తర్వాత నుంచి కావాలనుకుంటున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా వస్తాం మొదలైన. ఇప్పుడు ఇంకా లిబరలైజ్ చేశారు కాబట్టి, అంటే అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉండేది, ఇప్పుడు పర్సంటేజ్ పెంచారు కాబట్టి ఎక్కువ వచ్చినాయి. అంతే తప్ప ఏదో మంత్రం చూమంత్ర చేస్తే ఏమి రాలేదు. మనకుండే పాలసీస్ను బట్టి మనకు వస్తూ ఉంటాయి, రాగానే దాన్ని పట్టుకుని ఈ దేశం. ఇప్పుడు ఈ దేశంలో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇప్పుడు ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు మోడీ గ్యారంటీ గారు దాంట్లో అది ఉంది. అది 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే ఎంత పావర్టీ లేను. 140 కోట్లు మనకి జనాభా, 80 కోట్లు వెళ్ళారంటే మోర్ దెన్ 50% పావర్టీ లైన్లో ఉన్నట్ట, అది ఒప్పుకుంటున్నావా? అలాగే మనం ఈ ఎఫ్డిఐ ఇచ్చిన వాళ్ళు, ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళందరికీ ట్యాక్స్ రిబేట్లు ఎంత ఇస్తున్నారు? సామాన్య పౌరుడు రోడ్డు మీద అడుక్కుతున్న వాళ్ళు కానీ, లేకపోతే బళ్ళు ఉన్నవాళ్ళు కానీ, బడ్డీలు ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ వీళ్ళంతా కడుతున్నారు ట్యాక్స్, వాళ్ళకేం రిబేట్ ఇవ్వట్లేదు. కార్పొరేట్ కంపెనీలకి కంపెనీ పెట్టినప్పుడల్లా మీరు రిబేట్ ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ సంపాదించిన వాళ్ళు లండన్ వెళ్ళిపోతున్నారు, ఒక 60 70 మంది లండన్ వెళ్ళిపోయారు. ఇక్కడ కోట్లు, వేల కోట్లు ఎగ్గొట్టి, లక్షల కోట్లు ఎగ్గొట్టి, మనకు అట్లా లక్షల కోట్లు పోతున్నాయి. కొన్ని లక్షల కోట్లు తగ్గిస్తున్నాం, ఇది దగ్గర దగ్గర 15 20 లక్షల కోట్లు వాళ్ళకి ఏమంటారు దాన్ని రాయితీ అంటారు, లేకపోతే క్యాన్సిలే చేసేసినట్టున్నారు. వాళ్ళు కట్టలేరని చెప్పి వాళ్ళని వదిలేశారు. అదే మన పేద రైతుల్ని వాళ్ళని అయితే హింసించేసి వాళ్ళు సూసైడ్ చేసుకునేదాకా నిద్రపోరు. సో ఇది అంతా డెవలప్మెంట్ కిందే లెక్కేసుకుంటున్నాం మనం. డెఫినెట్గా ఇండియా షైనింగ్, ఇదంతా ఎవరు మాట్లాడతలే. పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. వీళ్ళ పెట్రోల్ బ్యారల్, ఆయిల్ బ్యారల్ చాలా తక్కువ రేటు ఉంది, కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి.
గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. వీటన్నిటికి సామాన్యుడికి సంబంధం లేదు. సామాన్యులు ఈ 9 ఏళ్లలో సామాన్యులు కట్టే ట్యాక్స్ పెరిగింది, సామాన్యులకి రేట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. డబ్బున్నవాడికి ఇన్పుట్ అవుట్పుట్లు ఉంటాయి, ఈ సామాన్యుడికి ఇన్పుట్ అవుట్పుట్లు ఏమి ఉండవు. ఇవన్నీ చెప్పుకుంటా పోతే నాకేదో బీజేపీ మీద ద్వేషం ఉంది అనుకుంటారు. కాదు, అనేది ఏంటంటే మనం సమసమాజం అంటే అందరూ సమానం అయిపోవాలి. ఇప్పుడు అంబానీ అదానీలు సంపాదించకూడదు, మిగిలిన వాళ్ళే సంపాదించాలి అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. అట్లీస్ట్ ఈ ట్యాక్స్ కడతన చిన్న చిన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఏం చేయాలి? 80 కోట్ల మందికి మనం రైస్ ఫ్రీగా ఇచ్చాము అది చాలు అని అనుకుంటే చాలదు. అసలు వాళ్ళ బ్రతుకులు ఇంకా బెటర్ ఎందుకు అవ్వలేదు? అసలు 80 కోట్ల మంది ఎందుకున్నారు మనకి ఇంకా ఈ పావర్టీ లైన్ కింద అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం, సీరియస్ విషయం. అది వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్, నేను ఇవ్వట్లేదు. 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నాము అంటే నేను లేని వాడికే కదా ఇచ్చేది, ఇస్తున్నారు కాబట్టి ఆలోచించమని నేను చెప్తున్నా. ఇది వాళ్ళ గొడవ. మన దగ్గరికి వస్తే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలించారు. ఆయన పాలించిన రోజులు ఏదో చేశారు, ఆయన చేయగలిగిన ఆయన చేశారు, చేయలేని చేయలేదు, అయిపోయింది. తర్వాత జనం దానికి ఎలక్షన్ అయినాక 2019లో ఆయన్ని తృణీకరించారు. జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చినాక ఆయన వచ్చిన రోజు నుంచి ఒక 1 ఇయర్ ఎంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన దుశ్చర్యల మీద ఆయన కమిటీలు వేసి అవి వేసి ఇవి వేసి ఉన్న టైం అంతా వేస్ట్ చేసి చేశారు. చేస్తూ ఉంటే అక్కడి నుంచి కరోనా వచ్చింది. 2-3 సంవత్సరాలు పోయింది. 1 సంవత్సరం అంతా ఇన్వెస్టిగేషన్లో పోయింది, 3 సంవత్సరాలు కరోనాలో పోయింది, ఇంక మిగిలింది లాస్ట్ ఇయర్, 1 ఇయర్ 2 ఇయర్స్. ఇప్పుడు ఏమంటారు, ఆయన కరోనా ఉంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటారు. ఈయన ఆయన ఏమంటారు, ఈయన వచ్చి మొత్తం నాశనం చేశాడు అంటారు. ఈ అల్టిమేట్గా ఎవరు ఏం చేశారు, కావలసిన పోలవరాన్ని ఇద్దరు వదిలేశారు, ఇద్దరు చేయలేదు. ఆయన కొంత చేశాడు అంటాడు, ఆయన నేను 60% 40% చేశాను అని ఆయన చెప్తాడు. ఈయన వచ్చి ఇంకా ఎక్కువ, నేను ఎక్కువ చేశాను ఆయన తక్కువ చేశాడు అంటాడు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదని ఆయన అంటాడు. ఈయనేమో సెంట్రల్ గవర్నమెంట్ చేసేదాన్ని నువ్వెందుకు తీసుకున్నావు అంటాడు. మరి ఈయన వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్కి వదిలేసి ఉండొచ్చు కదా, వదల్లా, ఈయనే చేశాడు. చేసినాక సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్యకాలంలో 10-12 వేల కోట్లు పోలవరానికని ఇచ్చింది. ఇస్తే మరి అది పాత బాకీల కింద తీర్చారా, కొత్తగా కట్టారా, ఏం చేశారు? నిజంగా బొమ్మలు చూస్తే పోలవరంలో ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే కనపడుతుంది. ఆ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాదు అని కొంతమంది చెప్తారు. అంటే ఫిజికల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమీ లేదు అక్కడ కనపడతాను, కంటి చూపుతో నేను చెప్తున్నా. నేను ఎలా ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ నేను ఇవ్వట్లేదు, ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ నేను ఇవ్వట్లా. కళ్ళతో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారం వారం అని చెప్పాను, సోమవారం పోలవరం అనుకుంటే వెళ్ళేవారు. అందుకని బొమ్మలు చూపించినప్పుడు ఎప్పుడు నేల మట్టమే కనపడింది ఆయన వెళ్ళిపోయేదాకా. ఆయన వెళ్ళినాక నేల మట్టం నుంచి పైకి వచ్చినాయి, ఏంటో ఏం వచ్చినాయో తెలియదు కానీ మొత్తానికి ఏవి వచ్చినాయి, ఏవో కనపడుతున్నాయి. ఓ బ్రిడ్జి గించి వచ్చింది, ఆడావిడ కొంచెం ఉంది. సో ఈయన అది చూసి నేను అయిపోయిందేమో అనుకున్నా. కాదు, అది కాదంట, అది ఏదో సైడ్లు అంట, అసలు డ్యామ్ ఇప్పుడు ఉందంట, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు, అది ఇప్పుడు కట్టాలంటే ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కట్టాలి. సో ఇక్కడ ఏంటి, వీళ్ళందరూ మనకి విడిపోయినాక, మన రాష్ట్రాలు 2 విడిపోయినాక, తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అయినాక మనకి కొన్ని హామీలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఆ తలుపులు వేసేసి విడదీసినప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసి మనకి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఇంకే విభజన హామీలు ఇస్తామని చెప్పి దానికి వాళ్ళని సపోర్ట్ చేశారు. వాళ్ళు దాన్ని చట్టం చేయకుండా వెళ్ళిపోయారంట. అసెంబ్లీలో ఇచ్చారు, ఐ మీన్ పార్లమెంట్లో చెప్పారు, ప్లస్ మినిస్ట్రీలో దాంట్లో కూడా మీటింగ్ మినిట్స్లో రాశారు, కానీ దాన్ని చట్టం చేయలేదు. అది చట్టం చేయలేదు అనే మాట వీళ్ళు ఇప్పుడు చెప్తారు, కానీ వీళ్ళు వచ్చినాక వీళ్ళు చట్టం చేసి ఉండొచ్చు కదా. చిన్నసంగా చెప్తే వీళ్ళు చేయలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేకుండా 5 ఏళ్ళు నోరు అట్లాగే కూర్చుని 5 ఏళ్ల తర్వాత అసలు మీకు ఇవ్వం పండి అన్నారు, ఏదో తాయిలాలు ఇస్తాము అన్నారు.
దాన్నే పవన్ కళ్యాణ్ గారు పుచ్చిపోయిన లడ్డూలు పాసిపోయిన లడ్డూలు ఏదో అన్నారు. సో ఇవన్నీ ఎవళ్ళకి వాళ్ళు చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నల్ల బట్టలు వేసుకుని అన్యాయం జరిగిపోయిందని ఆయన కూడా చెప్పారు. అది జరిగిపోయింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంపీలను అందరం రిజైన్ చేయించి హడావిడ చేశారు, అద్భుతాలు చేశారు. మూడు పార్టీల వాళ్ళు అసలు బీజేపీ రాష్ట్రంలోంచి అళ్ళగొట్టేదాకా నిద్రపోమన్న లెవెల్లో ఒక సంవత్సరం రోజులు అల్లలాడిచ్చారు ప్రజల్ని. సో అయితే మనలాంటి అమాయకులు అందరం నిజంగా బీజేపీ నిజంగానో అబద్ధంగానో బీజేపీ ద్రోహం చేసింది రాష్ట్రానికి అనేది ఒకటి నమ్మకంగా కూర్చున్నాం. ఈ తర్వాత 5 ఏళ్ళు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పార్లమెంట్లో ఏదో వచ్చినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఏదో చట్టం కొత్త చట్టం తెస్తున్నాము ఏదో ఆర్టికల్ చేస్తున్నాం అనగానే ముందు ఓటేసేది ఎవరయ్యా అంటే టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ మాత్రం ఫస్ట్ బీజేపీ వాళ్ళు మెంబర్స్ వచ్చినా రాపోయినా కానీ వీళ్ళు ముందు ఓటేసేస్తారు కంగారు కంగారుగా. ఇక్కడ మోడీ గారికి ఏమన్నా బాధపడిపోతాడేమో వీళ్ళు అయ్యిపోతే అని వీళ్ళు బాగా ఓటేసి వస్తారు. ఇలా చేసి వీళ్ళు మీరు అక్కడ నాటకం ఆడుతున్నారా ఇక్కడ నాటకం ఆడుతున్నారా మనకు తెలియదు, ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఇప్పుడు కూటమి అని ఒక ఇది పెట్టుకుని వీళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఏ కూటమిలో అయితే ఉన్నారో ఆ కూటమిలో ఉన్న పార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముందు 4 ఏళ్ళు సహజీవనం చేశారు. ఇది మినిస్ట్రీలో కూడా ఉన్నారు వాళ్ళు చేసి ఇక్కడ తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ మినిస్ట్రీలో ఉండింది తర్వాత కాదన్నారు. మరి వాళ్ళు చెడిపోయారన్నారు మళ్ళీ వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు. ఇప్పటికైనా పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పరు. ఇప్పుడేమంటారు మోడీ గారు నిన్న వచ్చినప్పుడు 15,000 కోట్లు మేము ఇచ్చేసాము ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాటికి వాడేసుకున్నాడు అదేదో రాయితీలకు వాడాడు అని ఆయన చెప్తాడు. ఇదే మోడీ గారు 19లో ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా వాడుకున్నారు పోలవరానికి మేము ఇచ్చిన డబ్బులు అంటారు. ఇక్కడ చిన్న విషయం ఉంది, తిరకాసు ఉంది. అంటే ఇది తిరకాసు పెడతానికి కాదు నేను చెప్పేది, కానీ అక్కడ ఏటీఎంగా వాడుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు తినేశాడు అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు స్కీములకు వాడాడు అంటున్నాడు. అంటే స్కీములకు వాడటం అంటే సద్వినియోగం చేసినట్టే. అంటే పోలవరం డబ్బు పోలవరంకి వాడకపోవటం తప్పు అనే మాట 100% తప్పే, కానీ పోలవరం డబ్బు వేరే స్కీమ్ కన్నా వాడాడు. అక్కడ ఏటీఎంగా ఆయన వాడుకున్నాడు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన కరప్టు ఈ నాన్ కరప్ట్ కింద లెక్క వస్తుంది. ఇది నిజమా అబద్ధం నాకు తెలియదు, మోడీ గారి మాటలు నా మాటలు కాదు, నాకు సంబంధం లేదు. ఇది నాకు అర్థమైంది మీకు చెప్పాలి కదా అని చెప్తున్నాను. అంటే ఎవళ్ళకెవళ్ళు ఒక నీతి నిజాయితీ లేదు. నేను అనేది ట్రాన్స్పరెన్సీ కావాలి. దీంట్లో ఎవరు రైటు ఎవరు తప్పు అనేది నేను మాట్లాడతలా. ట్రాన్స్పరెన్సీ, తెలుగుదేశం పరిస్థితి ఇది అంటే ఇది మేము ఇది ఇంతే కావాలి ఇట్లా చేస్తాము అని వీళ్ళు చెప్పాలి. జనసేన అదే చెప్పాలి, బీజేపీ అదే చెప్పాలి, వీళ్ళు అదే చెప్పాలి. వీళ్ళందరూ బీజేపీతో అంటకాగుతూ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ విచిత్రంగా మాట్లాడుతూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నట్టు నటిస్తూ ఇది చేస్తామంటే మనం ఎవరికి ఓటేయాలి, ఎలా ఓటేయాలి, ఎవరు మనని ఉద్ధరిస్తారు, నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరమైన దశలో ఉన్నాం, ఈ 10 ఇయర్స్లో 2 ప్రభుత్వాలు ఎంత చేయాలో అంత చేయలే. ఎంతో కొంత కొన్ని చేసి ఉంటే కొన్ని చేసి ఉండకపోవచ్చు, కానీ ఏదైతే చెయ్యాలో ఏ అభివృద్ధి అయితే చేయాలో ఆ అభివృద్ధి అయితే చేయాలో డెఫినెట్గా 2 పార్టీలు. సో ఇక భవిష్యత్తులోనే చేస్తారా, ఓన్లీ రాయితీలు ఇచ్చాము అందరికీ బటన్ నొక్కాము వెళ్ళిపోయినాయి ఇళ్ళకి వెళ్ళి డెఫినెట్గా కొన్ని విషయాలు చాలా అద్భుతంగా చేశారు కాదంటలేదు. అంత లోపల ప్రజలకు కావాల్సిందంటే భవిష్యత్తు కోసం కావాల్సిన పనులు ఇంకెన్ని చేయాలి, ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి, అవి చేయలేదు. అవి చేస్తారా చేయరా, ఇప్పుడన్నా చేస్తారా, ఈ పార్టీలు అన్నీ కలిసి ఇప్పటికైనా ప్రజలను గురించి ఆలోచిస్తారా? ఒకళ్ళు అమ్మ మొగుళ్ళని గురించి మాట్లాడతారు, ఒకళ్ళు ఇంకోళ్ళ పెళ్ళాలని గురించి మాట్లాడతారు, ఇంకోళ్ళు ఇంకో దాని గురించి మాట్లాడతారు, ఎఫైర్స్ని గురించి మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఇంకోళ్ళని గురించి మాట్లాడతారు. మనం ఎలక్షన్ టైంలో నేను మొదలెట్టినప్పుడే చెప్పాను, అంతకుముందు ఎలక్షన్ టైంలో ప్రజలను గురించి మాట్లాడేవారు అందరూ అని, ఇక్కడ మనం పర్సనల్స్ని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్పొచ్చింది ఏంటంటే నేను చెప్పిన మధ్యలో ఇంత కథ చెప్పాను, ఈ కథకి నీ గురించి ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడతలా. వీళ్ళు ఒక ఆయన అమ్మ మొగుడు అంటాడు, ఇంకొక ఆయన
సైకిల్ చెడిపోయిన సైకిల్కి మెకానిక్లను తెచ్చుకున్నారంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అసలు మోడీ గారు అంతటి మహనీయుడు లేడు అంటాడు. మోడీ గారు మహనీయుడు కాదో మనకెందుకు, మన రాష్ట్ర ప్రజల పరిస్థితి కదా మనకు కావాల్సింది. ఆయన ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేస్తానికి, మోడీ గారు క్యాన్వాసింగ్ చేస్తానికి కాదు ఆయన మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి. మోడీ గారిని పొగుడదామంటే సపరేట్గా మీటింగ్ పెట్టి మోడీ గారినే పొగడొచ్చు. పొగడటం తప్పని కూడా కాదు. డెఫినెట్గా ప్రధానమంత్రిగా ప్రపంచం అంతా మెచ్చుకుంటాను అంటున్నారు. ఆయన గురించి ఏమన్నా చెప్పాలంటే ఎప్పుడు సపరేట్ మీటింగ్ పెట్టచ్చు. ఇవాళ ఎలక్షన్ పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఎలక్షన్ పబ్లిక్ మీటింగ్ కాకుండా మోడీ గారి సన్మాన సభలాగా చేస్తున్నారు. సో ఈ పరిస్థితులు ఇట్లా ఉంటే రేపు ఎలక్షన్ ఏమవుతుందో చూడాలి. చాలా సైలెంట్గా ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఎవళ్ళ కాళ్ళు మాత్రం మేమే 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 అంటున్నారు. ప్రతిదీ మేమే అంటున్నారు. ఆయన 175 అంటాడు, ఈయన 150 అంటాడు. ఎవరు ఎవరికి వేస్తారో ఎవరికి తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. మీరే కదా ఓటేసేది. మీ మనసులో ఏముందో మీకే తెలుసు, మాకు తెలియదు. సో మీ మనసుల్లో ఉన్నది చూసి ఆలోచించి ఎవరు మంచి చేస్తారు, ఎవరైతే మంచిగా ఉంటాను చూడండి. ఎందుకంటే మీకు ఎవరికి ధైర్యం లేదు ఇండిపెండెంట్ని గెలిపించే ధైర్యం, సమాజానికి సేవ చేస్తారు అని నమ్మిన వాళ్ళకి సపోర్ట్ చేసే ధైర్యం మీకు ఎవరికి లేదు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. సో అందుకని నేను ఉన్నవాళ్ళల్లో మంచివాళ్ళు ఎన్నుకుందాం అనుకుంటారు కాబట్టి అట్లీస్ట్ అదన్నా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.